ఇన్నాళ్లకు బిగ్ బాస్ తానన్నానంటూ ఉనికి చాటుకున్నాడు. ఇంటి నియమ నిబంధనలు పాటించనందుకు ఇంటి సభ్యులందరినీ శిక్షించాడు. మరోవైపు బీబీటీవి సాగతీతగా మారింది. మొదట సీరియల్ ఎపిసోడ్, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్, నేడు కామెడీ షో నిర్వహించారు. జబర్దస్త్ ముగ్గురు చేసిన ఈ కార్యక్రమంలో అవినాష్, అమ్మ రాజశేఖరు రెండు టీంలుగా విడిపోయి నువ్వానేనా అన్న రీతిలో కామెడీ పండించారు. నేటి ఎపిసోడ్ లో ఇంకేమేం జరిగాయో చూడండి. అమ్మ రాజశేఖరు డ్రామా స్కిట్, అవినాష్ సినిమా స్కిట్ వేశారు. ఈ రెండు టీంలకు సమాన ఓట్లు పడగా చివరగా గంగవ్వ వేసిన ఒక్క ఓటుతో అవినాష్ టీం గెలిచింది. దీంతో మాస్టరు కాస్త అలట అయ్యాడు. కానీ రెండు గ్రూపులు గెలిచాయా అన్న దానికి సంకేతంగా బిగ్ బాస్ రెండు రీజ్యూస్ బాటిల్స్ పంపించడంతో ఇంటి సభ్యులు టైటిల్ గెలిచినంత ఆనందంగా ఫీల్ అయ్యారు. తర్వాత దేవి తనను కాస్త దూరం పెడుతున్నారని హార్ట్ అయింది. మీరందరూ ఏదో మాట్లాడుకుని కావాలని తనను ఇలా చేస్తున్నారని అందరిపై అనుమానం వ్యాప్తం చేసింది. అలాంటిదేం లేదని లాస్య ఎంత చెప్పినా ఆమె చెవికెక్కించుకోలేదు. మోనాల్, అభిజిత్, అఖిల్, నోయాల్, హారిక తెలుగులో కాకుండా అన్య భాషల్లో మాట్లాడుతున్నారని బిగ్ బాస్ ఆగ్రహం వ్యాప్తం చేశారు. అందుకు శిక్షగా వారందరూ బోర్డు మీద బిగ్ బాస్ మా అమ్మ అన్ని క్షమించండి అని రాసుకొచ్చారు. ఏదైనా టాస్క్ కోసం పిలిచిన అప్పుడు ఇంటి సభ్యులు ఆలస్యంగా వస్తున్నారని బిగ్ బాస్ తెలిపాడు. దీనికి శిక్షగా బెల్ కొట్టిన ప్రతిసారి ఇంటి సభ్యులు పరుగున ఒక చోటికి చేరి 20 గుంజీలు తీశారు. అయితే నిబంధనలు ఉల్లంఘించిన ప్రతిసారి లాస్య తన వస్తువును వదిలేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. కెప్టెన్ గా నోయా లేక గ్రీవం తర్వాత సుజాత చిట్టి చిలక అమ్మ పద్యం చెప్పే కొద్దీ మోనాల్ ముద్దుముద్దుగా పలుకుతూ నేర్చుకుంది. మరోవైపు దేనికో తెగ ఫ్రస్ట్రేట్ అవుతున్న నోయాల్ తనకు బిగ్ బాస్ తో సహా చాలా మంది సారి చెప్పాలన్నాడు. ఈ శనివారం నాకు అడిగి వెళ్ళిపోతానా అన్నాడు. కానీ ఈ కోపానికంతటికి గల అసలు కారణాన్ని మాత్రం మనసులోనే దాచుకున్నాడు. ఇక కొద్ది గంటలకే శిక్షాకాలం ముగిసినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. అనంతరం ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ బీబీటీవీ విజయవంతంగా పూర్తి చేశారని అభినందించాడు. అనంతరం కెప్టెన్సీ కోసం నోయాల్, మెహబూబ్, కళ్యాణి, అభిజిత్ పోటీ పాడారు. అందరూ ఏకాభిప్రాయంతో నోయాల్ ను రెండో కెప్టెన్ గా ఎన్నుకున్నారు. ఎవరు ఏ పని చేయాలా అన్న విషయంలో దేవి, అమ్మ రాజశేఖరు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. గొంతు పెంచి మాట్లాడితే ఒప్పుకోనని దేవిక రాకండిగా చెప్పేసింది. దీంతో కంగు తిన్న మాస్టరు, నీ వాయిస్ పెరిగితే ఏం లేదు కానీ నా వాయిస్ పెరిగితే మాత్రం తాపుచ్చిందా అని అసహనానికి లోన అయ్యాడు. అలా ఇద్దరి మధ్య కాస్త రభస జరిగింది. ఆ తర్వాత అవినాష్ మోనాల్ ఎలా ప్రవర్తిస్తుందో చేసి చూపించడంతో ఆమె హార్ట్ అయింది. దీంతో అవినాష్ ఆమె దగ్గరికి వెళ్లి క్షమించమని కోరాడు.